हद्नूर मंडल परधि कासाल ग्राम में एमपीटीसी बैसानी विजयलक्ष्मी वेंकटेश गुप्ता पब्लिक रीडिंग रूम ను ప్రారంభించారు. తదుపరి ఆమె మాట్లాడుతూ ఈ పబ్లిక్ రీడింగ్ రూమ్ లో వివిధ రకముల దినపత్రికలు మరియు సర్కార్ కొలువుల నియమాల కోసం నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా సహకరించే సిలబస్ టెక్స్ట్ బుక్స్ అందుబాటులో ఉంటాయని అన్నారు. అంతటా పౌర పట్టణ మంత్రాలు విద్యాశాఖ కీలక నిర్ణయం. అంటే మన ప్రభుత్వం ఏం చేసిందంటే మన గ్రామాల్లో ఎందుకంటే పిల్లలు ఉంటారు దీని దూరానికి గ్రామ పంచాయతీ కానీ పిలిచింది, మున్సిపాలిటీలు కానీ లేకపోతే కార్పొరేటర్స్ కానీ వాళ్ళు ముందుకొస్తే ఉచితంగా ఒక లైబ్రరీకి భూమి ఇచ్చినట్లయితే ఆ గ్రామ పంచాయతీకి 150 రూపాయలు పంపిస్తాము. అందులో కూడా 100 రూపాయలు మన గ్రంథాలయానికి అంటే యూపీఎస్ ఖర్చు పెట్టుకోవచ్చు. 60,000 దాకా పర్మిషన్కు ఖర్చు చేసుకోవచ్చు. 2,000 నివాహంకి 2,000 బిల్లు బ్యాక్ చేయాలి మీటింగ్కి వస్తాయి. ఇందులో కూడా సబ్జెక్టమైనట్లయితే కోటి పరీక్షలు చదువుకున్న పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటారు లేకపోతే నిరుద్యోగులు ఉంటారు, చాలామంది ఉంటుంది, వాళ్ళకి ఏదైనా అవసరమైన పుస్తకాలు దొరికాయి. దొరికినప్పుడు జిల్లా లైబ్రరీకి వెళ్ళి కానీ లేకపోతే శాఖ గ్రంథాలయానికి వెళ్ళి కానీ నాకు ఈ పుస్తకం రావాలంటారంటే మేము తీసుకొచ్చి ఇస్తాము. 15 రోజులు కానీ 20 రోజులు కానీ వాడుకొని చదివి పంపించచ్చు. విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్ గా ఏ అవసరం ఉన్నా వచ్చి లైబ్రరీలో చదువుకొని మళ్ళీ తీసుకొని పోయి కూడా మళ్ళీ తీసుకొచ్చి చదువుకొని విద్యార్థులకి చాలా ముఖ్యంగా ప్రతి ఒక్క ముక్స్ కూడా చెప్తున్నారు ఇంటర్ కానీ చదువుకోవాలంటే ఇక్కడ గ్రంథాలయానికి వచ్చి చదువుకొని మళ్ళీ ఇక్కడే ఉంచుకోవచ్చు. దానిపై ప్రిపేర్ అయ్యి రాయాలని ఉద్దేశం ఉన్నా కానీ గ్రంథాలయంలో వచ్చి బుక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి 15 రోజులు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి బాగుపడాల్సిందిగా సందర్భంగా నా కాసాల గ్రామానికి ఈ అవకాశం వచ్చినందుకు చాలా గర్విస్తూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు.